spada nula. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ప్రతి మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఆర్యా ఆర్యా టూ మూవీస్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యో మనందరికీ తెలిసిందే. ఇక రీసెంట్గా వచ్చిన పుష్ప మూవీ అయితే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. దానికి సీక్వల్గానే ఇప్పుడు పుష్ప టూ మూవీ కూడా వస్తుంది. పుష్ప మూవీకి 180 కోట్లు బడ్జెట్ పెడితే ఏకంగా 520 కోట్లు కలెక్ట్ చేసి అల్లు అర్జున్ కెరియర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఇప్పుడు పుష్ప టూకి ఏకంగా 500 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. ఈ సినిమాకు ఉన్న హైప్కి ఈ సినిమాకు కనుక హిట్ టాక్ వస్తే ఈజీగా 1000 నుండి 2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఇక రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 50% కంప్లీట్ అయింది. ఇక రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన టీజర్ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ అంతా మాస్గా ఉందనే చెప్పాలి. అయితే పుష్ప స్మగ్లింగ్ చేస్తూనే ఆ ఊర్లో ఉన్న ప్రజలకి సాయం చేస్తూ ఉంటాడు. అయితే పుష్పని స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులు జైలుకు తీసుకెళ్తారు. అయితే ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా పుష్పని జైలు నుంచి విడిపించాలని ధర్నాలు చేస్తూ ఉంటాడు. పుష్ప జైలు నుంచి తప్పించుకొని అడవిలోకి వెళ్తాడు. ఈ అడవిలో ఒక మాస్ డైలాగ్ ఉందనే చెప్పాలి. అడవిలో జంతువులు 2 అడుగులు వెనకేసాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి 2 అడుగులు వెనకేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం అంటూ మాస్ డైలాగ్తో ఈ టీజర్ స్టార్ట్ చేయండి. ఇక ఈ మూవీని సమ్మర్ 2024లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ మొత్తం కూడా అక్టోబర్ మంత్కి కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత విఎఫ్ఎక్స్ వర్క్ ఎడిటింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్ని అలాగే ప్రమోషన్స్ని స్టార్ట్ చేస్తారు. ఏది ఏమైనప్పటికీ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.